టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు, రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను నిరసిస్తూ కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ధరలు నియంత్రణ చేయలేని సీఎం జగన్ వెంటనే గద్దె దిగిపోవాలని భారీ ఎత్తున నినాదాలు చేశారు. ప్రజల జీవన ప్రమాణాలను ముఖ్యమంత్రి గాలి కుదిలేశారని పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి విమర్శించారు. గడిచిన 3 సంవత్సరాలుగా నిత్యావసర వస్తువులు ధరలు పెంచుతూ రాష్ట ప్రజల సొమ్మును దోచుకుంటూ పేదల నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలో దించేశారన్నారు. సినిమా టికెట్ ధరలపై ఉన్న చిత్తశుద్ది 3 పూటల నిరుపేదల కడుపు నింపడంలో లేదని శ్రీనివాసులరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా, పట్టణ అధ్యక్షుడు బోనమల ఖాదర్వలి, పార్టీ నాయకులు నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి. పెంచిన ధరలను వెంటనే సీఎం వండి వైఖరి, సీఎం వండి వైఖరి. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి. సామాన్యుడి కడుపు కొడుతున్న సీఎం మూడు సంవత్సరాలుగా అవస్థ ఉంది. 3 సంవత్సరాల్లో ప్రతి నిత్యావసర వస్తువు కూడా 30 సార్లు పెంచినారు. పక్క రాష్ట్రాల్లో డీజిల్ పెట్రోల్ ధరలు తక్కువ ఉంటే మన రాష్ట్రంలో ధరలు ఎక్కువ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం డీజిల్ తగ్గిస్తే ఈయనేమో డీజిల్ తగ్గించడు. నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. 3 సంవత్సరాల్లో కనీసం అంటే 300% ప్రతి వస్తువు కూడా పెరిగి పేద ప్రజల నట్టి విరుస్తోంది ప్రభుత్వం. ఒకవైపు సంక్షేమ పథకాలు అంటే అది ప్రతి ఇంటికి మేము ఇస్తున్నామంటారు, ఒకవైపు 10,000 రూపాయలు ఇస్తే అదే ఇంటి నుంచి 1,00,000 రూపాయలు వసూలు చేస్తోంది ప్రభుత్వం. ఇంత ఘోరమైన ప్రభుత్వం, పేద ప్రజల గురించి ఆలోచించలేని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. కేవలం పేద ప్రజల మీద 24 గంటలు మైకులు తీసుకొని ఊదరగొట్టి సంక్షేమ కార్యక్రమాలు మేము అమలు చేస్తున్నామని చెప్తున్నారు తప్ప పేద ప్రజలు ఎట్లా బతుకుతూ ఉన్నారు? ఈ 3 సంవత్సరాల్లో ఒక పేదవాని ఇంటికి పోయి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఏమయ్యా నిత్యావసర సరుకులు ఎట్టున్నాయి, ధరలు ఎట్టున్నాయి, మీ జీవన ప్రమాణాలు ఎట్టున్నాయని అడిగిన పాపాన పోయినాడా? ఈరోజు 3 సంవత్సరాల తర్వాత చూస్తే పప్పు, కందిపప్పు, ఉప్పు చూస్తే 40 రూపాయలు, 50 రూపాయలు ఉన్నది, 200 రూపాయలు అయింది. నూనె ధరలు 3 అంతలు అయినాయి. బండి మోటార్ సైకిల్ తీసుకొని బయటికి పోతే జోబీలు చిల్లు పడుతూ ఉంది. ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకం ఇది. పేద ప్రజల మీద పడి పిప్పి చేసి పీల్చి తన జోబి నింపుకుంటున్నాడు. తను సాహుకారి కావాలా, పేద ప్రజలందరూ మరింత పేద ప్రజలు కావాలని చెప్పి ఆలోచన తప్ప ఈ ప్రభుత్వానికి, పేద ప్రజలు సామాన్యులకు ఈ ప్రభుత్వం చేయూతనియ్యాలా, ఈ ప్రభుత్వం భరోసా కల్పించాలా, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ఆలోచించే ప్రభుత్వం కాదు ఇది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. తక్షణం ధరలు తగ్గించకుంటే తక్షణం గద్దె తీగాలని చెప్పి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో ఈరోజు అదే రీతిలో రాయచోటి కేంద్రంలో, మండల ఆఫీసులో కూడా మా తెలుగుదేశం శ్రేణులు అందరూ వచ్చి పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం. నీకు ధరలు అదుపు చేయలేని పరిస్థితి ఉంటే నువ్వు గద్దె దిగిపోవాలి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తుల మాట తీసుకుంటే ఐఆర్ 27% ఇస్తే ఈరోజు వాళ్ళకి రిలీఫ్ ఎంత ఇచ్చారు, ఫిట్మెంట్ ఎంత ఇచ్చారు? 23%. చరిత్రలో ఎప్పుడు కూడా ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ చేసిన పరిస్థితి ఎప్పుడు లేదు. ఉద్యోగస్తులు తిరుగుబాటు 11వ తేదీ వస్తూ ఉంది, ఉద్యోగస్తులకు జీతాలు పడలే, పెన్షనర్లకు పెన్షన్లు రాలే. ఇది 3 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ, ఆర్బీఐ చుట్టూ తిరుగుతూ ఉంది. మాకు అప్పిస్తే మేము పాపం కట్టుకుంటామని ఒకవైపు పేద ప్రజలు నడ్డి విరుస్తూ ఉన్నారు.
ఎమ్మెల్యేలు మంత్రులు మాత్రం ఊదరగొట్టే డబ్బా మాటలు మాట్లాడి ఆ మైకులకే మీ గొట్టాలకే బోరు కొడతా ఉంది వాళ్ళకి చెప్పేది ఇనలేక. ప్రతిరోజు మేము సంక్షేమం, జగనన్న సంక్షేమం, జగనన్న సంక్షేమం. ఎక్కడ సంక్షేమం అమలు చేస్తూ ఉంటారు వీళ్ళు? ప్రజలు బతకలేక చచ్చిపోతూ ఉంటారు. ఈరోజు తక్షణం పెంచిన ధరలు తగ్గించకుంటే ఈ రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఈ ప్రభుత్వం ధరలు తగ్గించే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఇది మొదటి అంకం మాత్రమే, మరింత ఉధృతంగా తీసిపోతాం. కోవిడ్ పరిస్థితుల్లో ఈరోజు ఈ ఉధృతమవుతున్న నేపథ్యంలో కొన్ని కార్యక్రమాలు కూడా వాయిదా వేసుకోవాలని, అయినా పేద ప్రజల కోసం నిత్యావసర సరుకులు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచి ఒక్కసారి సమాజం మీద చూడండి ముఖ్యమంత్రి గారు, ఒక్కసారి పేద ప్రజలు ఇళ్లకు పోయి తలుపు తట్టి పలకరించండి, అప్పుడు కానీ మీకు వాళ్ళ కడుపులో బాధ సెగ మీకు తెలుస్తుందని చెప్పి ఈరోజు ధరలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తాం.